బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మంత్రి విడతల రజని మండిపడ్డారు. రాజకీయ గౌరవం ఇచ్చింది సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ బీసీ బాంధవుడు అని తెలిపారు. చంద్రబాబు బీసీల పట్ల రాబందు అని విమర్శించారు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని అన్నారు రజని. ఎప్పటి నుండో అనగారిన వర్గాలుగా మిగిలిపోయిన మనకు ఈ రోజు ఆత్మ గౌరవాన్ని ఇచ్చినటువంటి నాయకుడు మన జగన్ అన్న. అంబేద్కర్ గారు, పూలే గారు లాంటి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆశయాలకు ఈరోజు సామాజిక విప్లవం అని రావాలని వాళ్ళు ఏదైతే ఆకాంక్షించారో ఈరోజు సరిగ్గా మన జగనన్న సామాజిక విప్లవ సృష్టికర్త అని నేను అంటాను. నాలుగేళ్ల కిందట ఏదైతే ఏలూరు బీసీ గర్జనలో మన ముఖ్యమంత్రి గారు బీసీ డిక్లరేషన్ లో బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని ఏదైతే చెప్పారో ఈరోజు బ్యాక్ బోన్ గా మనందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు మన జగనన్న అని తెలియజేస్తున్నాను. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తే ఈరోజు మన జగనన్న బీసీల గుండెల్లో చోటు సంపాదించుకొని ఈరోజు మనందరికి కూడా మేలు చేస్తా ఉన్నారు. వెనుకబడిన కుణాలకు చంద్రబాబు వెన్నుపోటు పడిస్తే ఈరోజు అదే వెనుకబడిన కులాలకు ఈరోజు జగనన్న వెన్ను దన్నుగా నిలిచారు. ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు అంటూ చంద్రబాబు నాయుడు గారు పిల్లనిచ్చిన మామకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో అదే విధంగా బీసీలు బీసీలు అంటూ చంద్రబాబు నాయుడు గారు మన బీసీలందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు. మరి మీ అందరికీ తెలుసు, చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తానని అవమానించాడు. తోలు తీస్తా అని దెబ్బ బీసీలందరినీ కూడా దెబ్బతీశాడు. అంతు చూస్తానంటూ ఎలా బెదిరించాడో మనందరికీ తెలుసు. సంగ తేలుస్తా అని చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చిన విషయాలు మీ అందరికి కూడా తెలుసు. నోరెత్తితే చాలు బీసీలను ఏ విధంగా అవమానించాడో అందరం కూడా చూశాము. ఎన్నికలు వస్తే చంద్రబాబు నాయుడు గారికి బీసీలు గుర్తొస్తారు. ఒక్కసారి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు